సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో ఆద్యంతం నవ్విస్తుంది అందరినీ. 2 గంటల 4 నిమిషాల సినిమా. ప్రతి సన్నివేశం మనం ఎక్కడో చూసాం ఇంతకుముందు, మనకి ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది. నటీనటుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నందు గారు, సౌమ్య వేణుగోపాల్ గారు, పూజ రామచంద్రన్ గారు చాలా బాగా నటించారు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా డైరెక్టర్, మేము ముందు ఏదైతే అనుకున్నామో, బెంచ్ పైన ఏం వర్క్ చేసామో అది స్క్రీన్ పైన చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా చేశారు. April 6th ఇంతలో ఎన్నెన్ని వింతలో సినిమా రిలీజ్ అవుతుంది. రకరకాల డేట్స్ అనుకున్నాం కానీ మేము డేట్ని ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, బికాస్ ఒక మంచి డేట్ దొరికి చిన్న సినిమాకి రిలీజ్ డేట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ వారం విపరీతమైన సినిమాలు లేకుండా, ఎక్కువ ఇబ్బంది లేకుండా రిలీజ్ అయ్యి మాకు ఒక మార్క్ రావాలని కోరుకుంటుంది. సో లక్కీగా మాకు April 6th రోజు వీఆర్ ద ఓన్లీ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ రిలీజ్కి వస్తున్నాం మేము. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రాండ్గా రిలీజ్ చేయాలి, గ్రాండ్గా రిలీజ్ చేయాలని చెప్పి ప్రొడ్యూసర్స్, మేము చిన్న సినిమాగా మొదలైనా కూడా దాన్ని ఎప్పుడు దే ఆల్వేస్ పుష్ ద పార్స్ అప్ అండ్ దాన్ని స్టాండర్డ్స్ క్వాలిటీ పరంగా అన్ని బాగా తీసుకుని వచ్చారు. అలాగే ప్రొడ్యూసర్స్ పబ్లిసిటీ పరంగా ఇవాళ నుంచి మొదలుపెట్టి 5th April వరకు మంచి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాం. రేపటి నుంచి విజయవాడ గుంటూరు అలాగే ఆ పై వారం రాజమండ్రి అటు సైడ్ అంతా కాలేజెస్ అన్నిటికీ వెళ్తున్నాం ప్రమోషన్స్కి. అండ్ 99.9% 4th or 5th ఈ రెండు డేట్స్లో ఒక రోజున ఒక గ్రాండ్ ప్రీమియర్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం, వేర్ ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి కూడా సినిమాను 2 రోజుల ముందే చూపించి, బికాస్ వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ సినిమా ఒక బాగా వచ్చిందని మాకు బాగా నమ్మకంగా ఉంది. సో ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ముందే చూపించి మీ అందరికీ నచ్చితే కనుక డెఫినెట్లీ చిన్న సినిమాల్ని ఇలా ఎక్కువ బ్యాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజ్ కానీ పబ్లిసిటీ కానీ ఎక్కువ బ్యాకింగ్ లేని సినిమాల్ని త్రూ ప్రింట్ అండ్ ప్రెస్ డెఫినెట్లీ బాగా తీసుకెళ్తారన్న నమ్మకంతో ఒక 2 డేస్ ముందే ప్రీమియర్ కూడా పెట్టడం జరుగుతుంది. సో April 6th ఇంతలో ఎన్నెన్నో ఇంతలో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో రంగస్థలం విడుదలవుతున్న ప్రతి థియేటర్లో మా థియేటర్గా ట్రైలర్ని కూడా ఇవ్వడం జరిగింది. సో హరిహర చలనచిత్ర ప్రెజెన్స్ ఇంతలో ఎన్నెన్నో ఇంతలో మూవీలో నేను వందనాలు రోల్ చేశాను షేరింగ్ విత్ నందు. అండ్ ఇట్స్ ఫైనలీ April 6th రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు ట్రైలర్స్ అండ్ సాంగ్స్ ఆడియో లాంచ్ చేశాము. సో ఐ నా సర్కిల్ ద్వారా మై ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ నాకు మంచి రెస్పాన్స్ చెప్పారు. సో ఐమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్. మూవీ చాలా బాగా వచ్చింది. ఇట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతలో ఎన్నెన్ని వింతలో అనేది నేను దర్శకత వహించిన మొదటి సినిమా. ఆడియన్స్కి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు అని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మిస్ అయితే మీరు రెగ్యులర్గా సినిమాల్లో పొందే ఎంటర్టైన్మెంట్, ఫీల్ అయ్యే ఎమోషను మిస్ అవుతారని నా నమ్మకం ఉంది. సో ఆడియన్స్కి నా రిక్వెస్ట్, నా సజెషన్ ఏంటంటే, ప్లీజ్ వాచ్ ఆర్ ఫిలిం ఇంతలో ఎన్నెన్ని వంతలో ఇంతలో. సో మా హీరో గురించి మాట్లాడాలండి ఇవాళ నేను. నందు హీరోగా నాకు దొరకటం అదృష్టం అండి, టు బి ఫ్రాంక్. ఒక డెబ్యూ డైరెక్టర్ తన కథని స్క్రీన్ మీద ఎలా చూడాలనుకుంటాడో అలా నేను నందుని నేను ఊహించుకున్నది నేను చూశానండి. ప్రతి ఆస్పైరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి డైరెక్షన్ చేయబోయే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, నందు ఈజ్ ద కంఫర్టబుల్ అండ్ వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి నేను చెప్పగలనండి. సీరియస్లీ ఇది నిజం అండి. ఎందుకంటే ఒక డైరెక్టర్కి, కాబోయే డైరెక్టర్కి, డైరెక్షన్ ట్రై చేసేవాడికి, ట్రై చేసే వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుందండి. మనం అనుకున్నది అందరికీ. అండ్ ఫైనల్లీ మేము April 6th వస్తున్నాం. మా టైటిల్ లాగానే ఇంతలో ఎన్నెన్ని వింతలో లాగానే ప్రతి మూమెంట్ వింతే మా సినిమాకి.
ఫస్ట్ అనౌన్స్ చేసిన డేట్ కి ఏకంగా బంద్. సో ఆ టైటిల్ బాగా వర్కౌట్ అవుతుంది యాక్చువల్గా మాకు కంటిన్యూస్గా. అండ్ కమింగ్ టు ద మూవీ, నా అభిప్రాయం ఏంటంటే ఏ ఫిలిం అయినా సరే, మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నాం, ఏ ఫిలిం అయినా సరే కావాల్సిన ఎమోషన్స్, మీరు 100 కోట్లు పెట్టియండి, ఓన్లీ జస్ట్ 50 లాక్స్ పెట్టియండి, ఎమోషన్స్ క్యారీ చేస్తున్న డ్రామా లేకపోతే ఏ ఫిలిం అయినా ఆడకపోవచ్చు. అలాగే మనం చూసాం చిన్న చిన్న ఫిలిమ్స్, మీట్ మేబీ అర్జున్ రెడ్డి అవ్వచ్చు, లేదంటే రీసెంట్గా నిన్న మొన్న రిలీజ్ అయిన నీది నాది ఒకే కథ, ఇట్స్ షోయింగ్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్, నార్మల్ రెస్పాన్స్ కూడా కాదు, జస్ట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎమోషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. అండ్ మా సినిమాకి వస్తే జస్ట్ ఇప్పుడే అన్నారు డైరెక్టర్ గారు, నేను బిలీవ్ చేశాను బికాజ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎమోషనల్ డ్రామా. అంటే మీకు ఒక్క ఎమోషన్ కాదు, నవరసాలని అద్భుతంగా పండించారు డైరెక్షన్ స్కిల్స్. అండ్ నందు గారు ఉన్నారు కాబట్టి అన్ని రసాలు అద్భుతంగా